వంగన్న వంగన్న అనుకోని సినిమాకి పోతే వంగ వీటిన గుణపం దింపినవు కదన్న. యానిమల్ సినిమా గురించి ఏం చెప్పాలి భయ్య అని ముందే చెప్తున్నా, ఈ మూవీ నేను 3 అవర్స్ అనుకుంటా చూసింది. అదే విలన్ చనిపోయేంత వరకే చూసిన, ఆ బేసిస్ మీదనే రివ్యూ ఇస్తా. ఇక్కడ ఫ్యాన్ బాయ్ కథలు, సో కాల్డ్ ఆల్ఫా మేల్ కథలు వడనే, ఐల్ బి కంప్లీట్లీ మోడెస్ట్ అండ్ సినిమాని సినిమా పరంగా చూస్తే ఎట్లుందో చెప్తా. ఫస్ట్ హాఫ్ తోపు తురుము అంటున్నారు, బట్ నాకంత అనిపించలేదు. ఇట్స్ ఓకే, ఫైన్, నాకు కూడా ఫస్ట్ హాఫ్ నచ్చింది, కానీ బయట లేపే అంత లేదు. ఇట్స్ నైస్ మావా. ఇంటర్వెల్ సీక్వెన్స్ కి అయితే నీరసం వచ్చేసింది. లిటరలీ ఫెల్ట్ సో డిజీ దట్ ఐ స్లెప్ట్ ఇన్ థియేటర్. ఆ గన్ సౌండ్స్ కి 10 మినిట్స్ తర్వాత లేచిన. లాగు, ఎంత వరకు లాగుతో మంచిగా అనిపించేంత వరకే లాగాలి, తెగిపోయేంత వరకు లాగకూడదు. అట్లా చేస్తేనే చిరాకు వచ్చేది. ఫస్ట్ సీక్వెన్స్ లోనే ఆ పిల్లాడు రుక్తనే ఉంటాడు మావా 10 మినిట్స్ వరకు, అక్కడ కూడా కట్ చేయొచ్చు, కానీ చేయలేదు. అట్లాంటి చిన్న చిన్న నాన్ సెన్స్ థింగ్స్ చాలా ఉన్నాయి ఫిలిం లో. మీరు వచ్చానకండి ఇంకా, అరే అది ఎమోషన్ రా, అట్లనే ఉంటుందండి. ఫాస్ట్ కట్స్ చేసినా కూడా అట్లనే ఉంటుంది మావా. అంతెందుకు మీరు కళా సినిమా చూడండి. తెలుగు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఏమున్నాయి, యా అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమా చూడండి. ఆ సినిమా రన్ టైం 2 అవర్ 5 మినిట్స్. అది వచ్చింది కూడా ఎప్పుడో జమానా కింద వచ్చింది. యానిమల్ లో కంటే ఎక్కువ బాండింగ్ ఆ మూవీలోనే ఉంటది. యానిమల్ సినిమా అని తప్పు పట్టట్లేదు నేను, ఐ యాక్సెప్ట్ దిస్ మూవీ ఇస్ అ క్యారెక్టర్ జర్నీ. కానీ అందులోనే బొక్కలునే భయ్య, అంత సాఫీగా అయిపోతుంది సెకండ్ హాఫ్ లో. విలన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు కానీ ఎప్పుడు సినిమా అయిపోయేటప్పుడు. అది తప్పనట్లేదు, ప్రొసీడింగ్స్ మంచిగా రాసుకుని డ్రామా మంచిగా డెవలప్ చేసి ఉంటే అది పెద్ద ప్రాబ్లమే అవ్వకపోతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో బాగా దెబ్బలు తింటాడు, ఐ మీన్ హీ ఫేసెస్ టాక్సిక్ పేరెంటింగ్ అండ్ ఆ ఏజ్ లో హీ కాన్ డూ ఎనీథింగ్ కదా. సో హీరో ఇబ్బందుల్లో ఉంటాడు, కాబట్టే మనకు నచ్చింది. ప్రీ ఇంటర్వ్యూల్ సీన్, అదే చెడ్డి సీన్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది ఒకటే మ్యూజిక్. మూవీ ఇల్లాజికల్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటది. ఆ ఊర్లో ఒక మినీ గన్ వ్యాన్ తెచ్చుకొని కలిస్తే నో పోలీస్. మన బోయా భయ్యా అని దాటేసిండు కదా భయ్య ఆ సీన్ లో. హీరోకి దెబ్బలు తాకితే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా నయ్యా, మన హీరోని సూపర్ మైన్ చేయలేదు. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ లో హీరో కొట్లాడుతుంటే వీళ్ళు పాటలు పాడతారు. కంటిన్యూటీ ఎర్రర్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి భయ్య. ఆ ఇంటర్వెల్ ఫైట్ లో హీరోని వెనకాల నుండి నరుకుతారు, కానీ నెక్స్ట్ షాట్ లో వెనక ఏముండదు, కంప్లీట్ వైట్ ఉంటది. సో ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, మరీ పెట్ పీవింగ్ అనుకోకండి, ఇవి చాలా ఇంపార్టెంట్ భయ్య ఈ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్, వెనకాల ఉన్న వాళ్ళేమో వచ్చి పొడు మమ్మల్ని అన్నట్టు చూస్తారు, ఏం చెయ్యారు, జస్ట్ సైడ్ కి బొమ్మలా నించుంటారు. హీరో ఫైట్ చేస్తుంటే పాటలు పాడతారు, అసలు ఏంది ఇది? అట్లీస్ట్ ఆ గన్ వాడిన ఆఫ్టర్ మ్యాత్ ని లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే అంత పెద్ద గన్ వాడితే పక్కా చెవులు పోవడం అయితే ఖాయం. సో అట్లా డీల్ చేసి మంచిగా చేశారు. ఈ కొన్ని విషయాలను అడ్రస్ చేయాల్సిందే మావా. మూవీ నుండి కొంచెం డీవియేట్ అవుతున్నా, అంటే ఇదేదో నేను గోపా నా మాట వినండి అని చెప్పట్లేదు, కానీ ఇదే ట్రూ భయ్య, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ మూవీలో సిగ్నిఫై చేసింది ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆల్ఫా మేల్. ప్లీజ్ మీరు ఇన్స్పైర్ అవ్వకండి. వంగా గారికి టాక్సిక్ ఉండడానికి ఆల్ఫా ఉండడానికి ఫరక్ తెలియదేమి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆల్ఫా మేల్ అంటే కష్టపడతాడు, హీల్ డూ ఎనీథింగ్ టు బికమ్ సక్సీడెడ్. హీల్ బి లాయల్, హీ విల్ హ్యావ్ గ్రేట్ లిజనింగ్ స్కిల్. ఫస్ట్ వాడు వింటాడు, తర్వాత మాట్లాడతాడు. హీ విల్ హ్యావ్ హై సెల్ఫ్ రెస్పెక్ట్. వేరే వాళ్ళని వీడి గెలకడు, వేరే వాళ్ళు వీని గెలిస్తే ఒప్పుకోడు. హ్యాండ్ కంటే బ్రెయిన్ ఎక్కువ వాడతాడు, ఇది ఆల్ఫా మేల్ అంటే. ఇన్ఫాక్ట్ ఇంకా చాలానే క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ఇవే మెయిన్. బట్ ఈ సినిమాలు ఎట్లా గ్లోరిఫై చేసింది భయ్య. ఓకే ఐ యాక్సెప్ట్, సినిమా పేరు యానిమల్, సో విచక్షణ లేకుండానే హీరో ఉంటాడు, ఓకే. కానీ ఆ క్యారెక్టరైజేషన్ ని ఆల్ఫా అని అనకూడదు కదా. అట్లా అంటే నిబ్బాగాలు పక్కా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫాక్ట్ అర్జున్ రెడ్డి చూసిన టైంలో నేను నిబ్బాగాని అండ్ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది, తెలివి వచ్చింది. సో ఈ సినిమాలో చూపించింది నేను అర్థం చేసుకోగలుగుతా, కానీ చాలా మంది చేసుకోలేరు. ముందే ఈ మధ్య సిగ్మా మేల్ ట్రెండ్ నడుస్తుంది కదా భయ్య, ఎక్కడ చూసినా టాక్సిసిటీయే ఉంది. ఈ మూవీలో ఆల్ఫా మేల్ అనకుండా యానిమల్ అనే సింబలైజ్ చేస్తే బాగుంటది. బికాస్ హీ హాస్ నో కన్సైన్స్, అసలు కేర్లెస్ యాటిట్యూడ్. ఆకలిస్తే తింటాడు, కోపం వస్తే చంపుతాడు. ఇది యానిమల్ బిహేవియర్, ఆల్ఫా బిహేవియర్ కాదు. అన్ని సెన్సెస్ ఉన్న హ్యూమన్ బిహేవియర్ కానే కాదు. నా వీడియో చూస్తున్న యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి అర్థం అవ్వాలని చెప్తున్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రష్మికాకి ఈయన మధ్యలో లవ్. హీరో వచ్చి ఒక 4 సెంటెన్సెస్ చెప్తాడు, ఓ సారీ, ఆల్ఫా మేల్ గురించి లెక్చర్ ఇయగానే హీరోయిన్ ఫ్లాట్. హీరోని నేకెడ్ గా చూసి సెకండ్ హీరోయిన్ ఫ్లాట్. ఆ నేకెడ్ లుక్ ని వీంది వీడు లైక్ చేసుకుంటే నో ప్రాబ్లం, పక్కనోళ్ళు కూడా. వీడు నేకెడ్ గా నడుస్తే ఆ గన్స్ గాల్వడం ఏందో. అసలు సెకండ్ హాఫ్ లో రష్మిక అక్క ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి ఆస్కర్ భాస్కర్ అన్ని అవార్డ్స్ ఆమెకి ఇచ్చేవచ్చు భయ్య. నిజం చెప్తున్నా, ఈ హీరోయిన్లు మాక్సిమం నంబర్ ఆఫ్ హీరోయిన్స్ కి అసలు యాక్టింగే వస్తలేదు భయ్య. శ్రీలీల గారు కూడా ఆమె కాన్ఫిడెన్స్ చూడాలని ఉన్న ఆది కేశవ ఇంటర్వ్యూలో, మీరు భగవంత్ కేసరి చూడలేదా అంటున్నారే నాయన, భగవంత్ కేసరిలో యాక్టింగ్ అక్కను చేసింది. హుషు, ఆమె రియలైజ్ అవ్వాలి, మనం చెప్తే అవ్వదు. ఆమంతలా ఆమె రియలైజ్ అయితే షీల్ గట్టును. ఇంకా హీరోని చూసినప్పుడల్లా ఎవరో ఒకరు ఫ్లాట్ అవుతున్నారు. నాకు అది చూసి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగన్న శ్రీకాంత్ అడ్డాల గారా అనిపించింది. ఆ వాయిస్ రికార్డింగ్ ఏందో, అసలు జోయా మీద హీరోకి డౌట్ ఉంటే అదంతా వైరే, టైం పెంచడానికే కదా. ముందే తృప్తి దిమ్రీస్ మై క్రష్ ఇంకా సినిమాలో అట్లా చూసి విలన్ నవ్వొస్తుంది మావా. నాకు విలన్ అసలు ఎందుకు ఈ సినిమాకి? ఏమైనా కొట్టి రాసినావా సందీప్ మావా నువ్వు స్క్రిప్ట్? ఓకే
సినిమానే కదా విలన్ విలనిజం ని ఎలివేట్ చేయడానికి పెట్టిండ్లే అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో రష్మిక దా సీన్ ఎందుకో ఏం, అదైనాక మళ్ళీ క్రీమ్ రాయడం ఎందుకు, అసలు ఏమేమో అయిందో అందుకేగా లేచి వచ్చేసా. ఇప్పుడు పాజిటివ్స్ ఏంద్రా అంటే ఎడిట్ స్టైల్. ఆల్రెడీ స్టోరీ ప్రిడిక్షన్ లో చెప్పినట్టు టారెంటినో మార్క్ కనిపిస్తుంది మామ, పక్కా కన్ఫర్మ్ లాకర్ తీసి 100% టారెంటినో మార్క్ ఉంది సినిమాలో. టెక్నికాలిటీస్, ఎడిటింగ్ స్టైల్, లైటింగ్ అన్ని టాప్ నాచ్. నిజంగా మూవీని కట్ చేసి ఒక 2 hours 40 minutes కి తీసుకొస్తే ఇంత దారుణంగా ఉండకపోతుండే. లైగర్ లోనేమో క్లైమాక్స్ ఉండదు, ఇక్కడేమో క్లైమాక్స్ అయిపోయాక కూడా సినిమా నడుస్తానే ఉంటది. అండ్ వద్ద ఫిజట్ వంగ సార్, ఎంజిఆర్ పెట్టారంట కదా క్లైమాక్స్ లో, అంటే నేను చూడలేదు బయట టాకు, బైదవే అది నిజమేనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది భయ్యా యానిమల్ మూవీ మీద నా ఒపీనియన్. దీంతో మీరు రెజనేట్ అవుతే డూ సబ్స్క్రైబ్, అండ్ అప్కమింగ్ వీడియో అప్డేట్స్ అండ్ మూవీ ఇన్స్టెంట్ రివ్యూస్ కావాలంటే డూ ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ @thekanyarasi17 అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ thekanyarasi17. ఉంటున్నా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ లిటరలీ నెక్స్ట్ వీడియో కోసం 1 month రీసెర్చ్ చేసిన భయ్యా, ఏ తెలుగు మూవీ ఛానల్ చెప్పని మంచి అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ లిస్టు ఈ సాటర్డే. సో చూసాం.